దీపావళి రోజు ఈ నాలుగు నియమాలను ప్రార్థించిన ఇంటిలో ధనవృద్ధి తప్ప కలుగుతుంది ఇంటి ముఖద్వారాన్ని అందంగా అలంకరించి ఇరు గోడలపైన స్వస్తిక్ చిహ్నాన్ని వేసుకోవాలి ముఖద్వారం నుండి పూజామందిరం వరకు పాదాలను ఎరుపు రంగులో వేసుకోవాలి పూజామందిరంలో ఒక కలసాన్ని స్థాపించి దానిని గులాబీ రేగులతో అందంగా అలంకరించి లక్ష్మీ ప్రతిమకు కుడివైపు సరస్వతి ఎడంవైపు వినాయకుడు ఉంచి పూజించుకోవాలి బియ్యంతో చేసిన పాయసాన్ని ప్రసాదంగా సమర్పించి ఆ పాయసాన్ని మరునాడు బీదవాళ్లకు పంచిపెట్టాలి ఇలా చేసిన ధనవృద్ధి తథ్యం